మొన్న డిసెంబర్ 26 నాడు మళ్ళీ బెంగళూరులో వేదికగా ఒక టెండర్ కాల్పర్ చేయడం జరిగింది. నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నాం, ఎవరైనా పాల్గొనండి అని. ఇమ్మీడియట్లీ మేము పోరు దీక్ష మన సంస్థలో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ నెల రోజులు అయిపోయింది మా బాయిబాట పోరుబాట కార్యక్రమాలు. హెచ్చరిక చేసినాం, ఎట్టి పరిస్థితులలో ఈ మీకు అందరికి తెలవాలి. కోయగూడానికి సంబంధించి గతంలో అరవింద్ ఫార్మా ఒక కంపెనీ, మేము ఆ రోజు హెచ్చరిక చేసినాం, కబడ్దార్ కాంట్రాక్ట్ ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మా బొగ్గు బ్లాక్లను మీరు టెండర్ వేసినట్టయితే ఆ బొగ్గు పొలాలలోనే మిమ్మల్ని పాత్ర పెడతామని హెచ్చరిక చేసినాం. ఆ హెచ్చరికకు 11 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమ మాట నిలుచుకోవడం జరిగింది. ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, ఎవరు కూడా టెండర్ లో పార్టిసిపేషన్ కాలే. అసలు ఈ టెండర్ పార్టిసిపేషన్ ఏంది? ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 5 ఏళ్ళు చైర్మన్ గా ఉన్న సోమరావు సత్యనారాయణ ఏమని మాట్లాడుతున్నారు అంటే, మరి ఒక బ్లాక్లలో సింగిల్ లైన్ కూడా టెండర్ వేయచ్చు కదా అని అంటే, సింగిల్ లైన్ ఈ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ మళ్ళీ ఒక కాంట్రాక్ట్ మన ప్రాంతంలో మనమే సర్వే చేసి మనమే ప్రాస్పెక్ట్ చేసి మనమే అన్ని విధాలుగా దాన్ని చేసి మళ్ళీ మనమే దానికి టెండర్ వేసి మనమే తీసుకోవాలనా, ఈ గతి ఏంటి అని మనం ప్రశ్నిస్తే, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రకటించండి కదా ప్రైవేట్ పరం చేయమని. అంటే ప్రైవేట్ పరం అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానంగా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తే, ప్రైవేట్ పరం చేయలేదు. ఎందుకు అని అంటే 51% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాయడం జరిగింది. మా బొగ్గు బ్లాక్లను మేమే వెతికిస్తాం, మా బొగ్గు బ్లాక్లను సింగరేణి వెతికిస్తుంది. ఈ ప్రైవేట్ టెండర్ పిలిచినటువంటి బిల్లును రద్దు చేయాలని కేసీఆర్ గారు లేఖ రాశాడు, కానీ ఆ లేఖకు మాత్రం సమాధానం చెప్పరు. ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానం, అలాంటి చంద్రబాబు నాయుడు ఇదే కుట్ర చేసిండు. ఈ కుట్ర ప్రైవేట్ కాంట్రాక్టర్లను తెచ్చి, ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులను తెచ్చి కాంట్రాక్ట్ అన్ని పార్టీలు కూడా పిలిపించినాయి. ఇక్కడికి మోడీ వస్తున్నాడు, మోడీ వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, ఈ వేల పాటలను రద్దు చేయాలని మనం అందరం కూడా 3 రోజులు సమ్మె చేస్తాం. సమ్మె చేస్తే బీజేపీ నాయకత్వం అంతా కూడా గడగడలాడింది. మరి సింగరేణి కార్మికులు అందరూ కూడా ఒకదానిపై వస్తున్నారు, మన నినాదాన్ని ఎంచుకున్నాం, బీజేపీ హఠావో సింగరేణి బచావో అని. అమ్మవారి ఇల్లు ఏదో చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు అని పసిగట్టి మన ఉద్యమాన్ని మన పోరాటాన్ని చూసి మోడీ ఒక ప్రకటన చేశాడు. వాళ్ళు ఎవరు, మళ్ళీ ఈ యొక్క హక్కును తెచ్చేటువంటి వాళ్ళు ఎవరని ఎదురు చూస్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి త్యాగాల పునాదుల మీద ఆవిర్భావం అయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకున్నటువంటి పదవులను త్యాగం చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, బలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే మన సింగరేణి స్టేడియంలోని మొట్టమొదటిగా సింగరేణి సింహ గర్జనని ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని మాట్లాడడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడితే ఈ తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ఇంట్లోనే మాట్లాడతారు అని అన్నారు. కానీ ఆనాడు మేము అనుకున్నాం ఈ వారసత్వ ఉద్యోగాలు పోతే ఏ పరిస్థితులలో
ఏ కుటుంబం ఏ పరిస్థితులలో ఉండలేదు. అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధించాలని 2001లో ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో చేరినటువంటి మేము ఒక సింగరేణి ప్రాంతంలో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిస్తున్నటువంటి క్రమంలో సింగరేణి కార్మికులందరూ కూడా అండగా ఉండడం జరిగింది. ఉద్యమ ప్రస్థానంలో మా మీద కేసులు అయితే ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కట్టాల్సింది ఉండే జమాన్ షూరిటీ పేరు మీద. కానీ సింగరేణి కార్మికుడు గ్యారంటీ పెడితే ఎవరికి కూడా డబ్బులు కట్టకుండా 125 కేసులు 100 మంది మీద కేసులు అయితే మమ్మల్ని అందరినీ కూడా విడిపించాల్సింది సింగరేణి కార్మికులే. ఆనాడు ఇచ్చినటువంటి స్ఫూర్తి చైతన్యంతోనే ఉద్యమ ప్రస్థానంలో ముందుకు కదిలినాం. సకల జిల్లా సమ్మె సమయంలో ఎన్నడూ కూడా సమ్మె చేయనటువంటి సింగరేణి కార్మికులు 45 రోజులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధించాల్సిందే, తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే, తెలంగాణ రాష్ట్రంలో మా హక్కులన్నీ మేము పొందుతామని చెప్పేసి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం కొద్ది తెలంగాణ ఉద్యమంలో సకల జిల్లా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆ సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నటువంటి ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తప్పకుండా పెట్టాలి తెలంగాణ రాష్ట్రం కోసం అని పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క బిల్లు పెట్టకపోతే బొగ్గు తయారు కాదు, పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బంద్ అయిపోతాయని గొప్ప నినాదాన్ని అందిపించుకొని ఉద్యమ ప్రస్థానాన్ని నడిపించడం, మనం అందరం ఉద్యమం చేసినాం, చాలా మంది అమరులైన నినాదం పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం నడిచింది. కార్మికులందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం, ఒక్క బ్లాక్లను వేలం వేయొద్దని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టి సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. జై తెలంగాణ. బీజేపీ హటావో. జై తెలంగాణ. జై కేసీఆర్. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు. జోహార్ తెలంగాణ అమర వీరులకు. సింగరేణి కార్మికుల ఐక్యత. సింగరేణి కార్మికుల ఐక్యత. సింగరేణి కార్మికుల ఐక్యత. ఐక్య పోరాటాలు. ఐక్య పోరాటాలు. జై తెలంగాణ.